రేవంత్ రెడ్డి మల్లారెడ్డిని టార్గెట్ చేయడం మల్లారెడ్డి మొన్న సవాల్ విసరడం ఆ తర్వాత రేవంత్ రెడ్డి మల్లారెడ్డి మీద కామెంట్ చేయడం అంటే లె లెక్కలు విప్పడం దాంతో మల్లారెడ్డి ఒక్కసారిగా డంగ్ అయిపోయి నేను ఎంపీ అయినప్పటి నుంచి నన్ను రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నా కాలేజీలన్నీ మూయిస్తానని ఛాలెంజ్ చేశాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని అప్పట్లో చంద్రబాబుకు కూడా చెప్పాను పేదల ప్ర పేద ప్రజల కోసం నేను ఆసుపత్రికి పెడితే ప్రభుత్వ భూమి కబ్జా చేశానని ఆరోపించాడు బట్ట కాల్చి పెద్ద మనుషుల మీద వేయడమే రేవంత్ రెడ్డి పని నా ఆ సవాల్ని రేవంత్ రెడ్డి స్వీకరించలేదు ఏవో కొన్ని జిరాక్స్ పేపర్లు తీసుకొచ్చి నేను కబ్జాలు చేసినట్టు అబద్ధాలు చెప్పాడు అబద్ధాలతో డ్యామేజ్ చేయాలని చూశాడు ఎంతగా అయిపోయాడు ఆయన యాక్చువల్గా ఇక్కడ దీని వెనకాల ఉన్న కోణం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది రేవంత్ రెడ్డికి అనేటువంటిది సేఫ్ కాన్స్టిట్యున్సీ కాకుండా పోయింది సార్ అక్కడే కదా ఓడిపోయింది ఆయనకి ఆంధ్ర సెటిలర్స్ ఉన్న ఏరియా కావాలి ఏదో కుకట్పల్లి వాళ్ళు ఆరు మల్కాజ్గిరి తెలంగాణ సెంటిమెంట్ ఉన్న ఆంధ్రలో అయ్యి ఉండాలి మల్కాజ్గిరి అనేటువంటిది వాస్తవంగా ఒకప్పుడు సీట్ అడిగారు రేవంత్ రెడ్డి చంద్రబాబు గారిని ఇవ్వకుండా ఈయనకిచ్చారు ఎంపీ సీటు అప్పట్లోనే అడిగారు ఈయనకిచ్చారు తర్వాత ఎమ్మెల్యే సీటు అక్కడ మల్కాజ్గిరి అడిగారు ఇటు ఈయనకు వచ్చింది ఆ టైంలో తెలుగుదేశంలో ఈ మల్లారెడ్డి గారికి వచ్చింది అప్పుడే ఓ రకంగా ఆయనకి కోపం ఉంది ఇక్కడ ఈయన దెబ్బతంటే ఇప్పుడు ఎందుకంటే మల్లారెడ్డి గారికి అక్కడ కాలేజీలు ఇవన్నీ ఉన్నాయి డౌన్ ట్రాడంలో ఒక నేమ్ ఉంది కుర్రోళ్ళు వీళ్ళందరూ కూడా తీసుకుంటారు వాస్తవంగా రేవంత్ రెడ్డితో పోల్చుకుంటే వక్త కాదు ఈయన సేమ్ టైం ఎడ్యుకేషనిస్ట్ అంటే ఎడ్యుకేషన్ సంస్థ నడుపుతాడు కానీ ఈయన చదువులో అంత ఇదేం కాదు పవర్ఫుల్ కాదు బట్ లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్లో ఉన్న దీంతో కొట్టుకొచ్చేసారు ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ గెలుస్తూనే ఉన్నారు ఆ ప్లేస్లో తను సెటిల్ అవ్వాలంటే ఇప్పుడు చంద్రబాబు గారి కుప్పం ఎట్లాగో సిద్దిపేట హరీష్ రావు గారికి ఎట్లాగో పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లాగో అట్లాగా ఒక సెగ్మెంట్ అంటే ఇప్పుడు సిరిసిల్ల కేటీఆర్ గారికి ఎట్లాగో కేసీఆర్ గారి గజ్వేల్ ఎట్లాగో ఆ విధంగా తనకు ఒక పర్మనెంట్ అసెంబ్లీ సెగ్మెంట్కి చేసుకోవాలని భావిస్తున్నారు అది ఇది కరెక్ట్ అనుకుంటున్నారు దానికి ఉన్నటువంటి ఈ అడ్డొక్కటి తొలగిపోతే ప్రాబ్లం ఉండదు దానికే మెయిన్ టార్గెట్ అందుకోసం గట్టి పోరాటమే ఉంటుంది ఇక్కడ